Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ టేస్టీ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజుగారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఎలాంటి వెరైటీ రెసిపీతో రెడీ అయ్యారు మీరు? సొరకాయ అలాగే మునక్కాడ కాంబినేషన్ లో పులుసు. ఓ, సో అయితే మనకి బాగా తెలిసిన వెరైటీ అన్నమాట. yes అండి. ఓకే, సో రెగ్యులర్ గా ఎప్పుడు కూడా అంటే ఈ పులుసు అనేసరికి అన్ని ముక్కలు ఎక్కువ వేసేసి అలా చేస్తూ ఉంటారు. అవునండి. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. yes. ఓకే, మరి సొరకాయ మునక్కాడ పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ మునక్కాడ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, బెల్లం తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజుగారు, మొదలు పెడదాం ఆ పులుసు. ఓకేనండి, గీత గారు ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఇదే ఆయిల్ వాడుతున్నాను ఇప్పుడు వంటలో. ఓకే, సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. ఆయిల్ అండి. ఓకే, దీంట్లో ముందుగా పోపు దినుసులు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ అండి. సో ఎలాగో 2 రకాల వెజిటబుల్స్ కాబట్టి మనము డైరెక్ట్ ఇక్కడ వేసి మగ్గిన్ చేసుకోవచ్చేమో కదా. దీంట్లో సొరకాయ ముక్కలు, దీంట్లోనే పులుసుకు సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఫాస్ట్ గా మగ్గిపోయే వెజిటబుల్స్ అయితే మనకి అంటే జనరల్ గా పులుసు చాలా మంది కూడా అన్ని రకాల కూరగాయలు ఉడికించేసి ఫైనల్ గా పోపు పెట్టేసుకుని ఆ చింతపండు గుజ్జులో ఇవన్నీ యాడ్ చేసేస్తే ఫాస్ట్ గానే అయిపోతుంది మనకి. అవునండి. సో ఇట్లాంటివి తీసుకుంటే ఎలాగూ కొంచెం ఒక 5-10 మినిట్స్ లోనే మగ్గిపోతాయి కాబట్టి పెద్ద టైం పట్టదు. టైం ఏం పట్టదండి. సో కొంచెం మూత పెట్టేసేద్దాం. ఓకే, సో ఎలాగో ఇది ఉడికిన తర్వాత మనం పులుసు యాడ్ చేసుకుంటాం కదా. సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ సొరకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సహజంగా ముఖంపై మొటిమలు వచ్చాయనుకోండి, వాటి స్థానంలో మచ్చలు గుంటలు అసహ్యంగా తయారవుతుంది. వాటిని పోగొట్టుకోవాలి అంటే ఎన్ని క్రీములు రాసినా పెద్దగా ఫలితం కనిపించదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనకు అలోవెరా ఉంది కదండి, అలోవెరా అనేది మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. చర్మం విషయంలోనూ, జుట్టు విషయంలోనూ, అలాగే తినడంలోనూ అన్ని రకాలుగానూ అలోవెరా ఉపయోగపడుతుంది. కలబందని బాగా గుజ్జులాగా చేసుకుని కొద్దిగా బియ్య పిండి తీసుకుని ఇందులో వేసుకుని మొత్తం బాగా కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఫేస్ అంతా కూడా స్క్రబ్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకుని అలాగే 10 నిమిషాల పాటు ఉంచేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ఈ మొటిమల స్థానంలో వచ్చిన మచ్చలు గుంటలు ఇంకా ఏవైనా మచ్చలు ఉన్నా కూడా అన్నీ పోతాయి, ముఖం శుభ్రంగా తయారవుతుంది, అలాగే కాంతివంతంగా కూడా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజుగారు. పోపు వాసన మాత్రం మంచి దిట్టంగా వస్తుంది. ఇంగువ వేసుకుంటేనే డిష్ కి సగం రుచి వచ్చేస్తుంది కదా. ఎందుకంటే నేను చాలా సార్లు గమనించాను, మనం ఆ ఇంగు వేసుకున్న పోపుకి ఆ ఫ్లేవర్ గానీ టేస్ట్ గానీ ఇంగు లేని వాటికి ఆ తేడా అనేది బాగా తెలుస్తూ ఉంటుంది స్పష్టంగా. సో అంటే జస్ట్ ఫస్ట్ మనం ఏంటంటే ఆ స్మెల్ లోనే మనం గుర్తుపట్టేస్తాం. ఓకే, దీంట్లో చింతపండు గుజ్జు. ఎందుకంటే కొంతమందికి ఇంగు వేసుకునే అలవాటు చాలా ఉంటుంది, కొంతమందికి అసలు అలవాటు ఉండదు. సో మనం అంటే ఈ 2 రకాల వేరియేషన్స్ లో తిన్నప్పుడు కొంచెం మనకు అంటే
బేసిక్ ఏంటంటే ఇష్టం లేకపోవడం సెకండరీ, బట్ టేస్ట్ వైజ్ గా చూస్తే ఆ ఇంగో వేసింది కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. అదే ఇది యాక్చువల్ గా ఇష్టం లేని వాళ్ళు కూడా తిన్న తర్వాత ఇదేదో చాలా బాగుంది కమ్మగా పులుసు అనుకుంటే ఆ పోపులో ఆ చిన్న తేడా అనేది గమనించవచ్చు. వాళ్ళకి కొంచెం తెలుస్తుంది, అంటే చాలా మంది తినని వాళ్ళకి ఏంటంటే కొంచెం తెలియదు అంటే ఇది ఇంగో వేశారు అనే సంగతి. సో కొంచెం అలా అలవాటు చేసుకునే వాళ్ళు కొంచెం కొద్ది క్వాంటిటీలో స్టార్ట్ చేసేసుకుంటే బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. సో బేసిక్ గా అంటే ముందు నుంచి నాకు ఇంగువ పెద్ద అలవాటు లేదు, కానీ అంటే ఇక్కడ మన వంటల్లో ఇక్కడ మనం ఎక్కువ ఇంగువ వేస్తాం అంటే ఇష్టం లేకని కాదు అలవాటు లేదు అంతే. ఇక్కడ ఇలా ట్రై చేసిన తర్వాత కొన్నిట్లో ఆ ఇంగు ఉంటే బాగుంటుంది కదా అన్న ఫ్లేవర్, అంటే ఇంట్లో చేసుకునే వాటిల్లో కూడా అది ఉంటే బాగుంటుంది కదా అని తిన్న తర్వాత మనకు అది గుర్తుండిపోతుంది. ఎప్పటికైనా తిన్నది మనకు ఇంగో లేకుండా దానికి చెప్పినట్టుగానే గుర్తుండిపోతుంది, ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కొంచెం యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు అలవాటు అయింది నాకు కూడా అట్లా, అందుకనే అంటే దేంట్లో అయితే బాగుంటుంది దేంట్లో అయితే బాగోదు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఎవరైనా ఏమన్నా వంటలు పెట్టినా కూడా దీంట్లో ఇంగువే లేదా అడుగుతున్నా ఈ మధ్య. ఓకే సో ఇది కొంచెం మగ్గిన తర్వాత ఓకే ఉడికించిన మునక్కాడలు కొద్దిగా జీలకర్ర పొడి అండి, అలాగే బెల్లం పులుసులో కంపల్సరీ. ఆ పులుపు తీపి కొద్దిగా ఆ పోపులో మంచి కొంచెం ఇంగువ ఇవన్నీ పడితే పులుసు అసలు ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఓకే కొద్దిగా సరిపడా అంటే మన పులుసుకు సరిపడా వాటర్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే సో ఇది ఇక్కడ మరుగుతూ ఉంటుందండి, కొద్దిగా వాటర్ కూడా చికెన్ ధనియాన్ని కొంచెం మనం బియ్య పిండి యాడ్ చేస్తున్నాం ఇక్కడ. సో మోస్ట్లీ పులుసు అనగానే ఎక్కువ మందికి పండగలప్పుడు గుర్తొస్తుంది టక్కన పప్పు ముద్దపప్పు పులుసు అలా, కానీ కొంచెం రెగ్యులర్ వంటలు చేసుకునేటప్పుడు కూడా వన్స్ ఇన్ ఎ వైల్ పులుసులు చేసుకుంటూ ఉంటే మనకు కొంచెం ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే మనం ఆ చింతపండు గుజ్జు అది ఎక్కువ వాడడం కదా రెగ్యులర్ వంటల్లో, రెగ్యులర్ వంటల్లో వాడడం అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అంటే ప్లానింగ్ ప్రకారం కొంచెం ఆ వెజిటేబుల్స్ అలా ఉడికి చేసుకుని ఎక్కువ ఈ బెండకాయ పులుసు చామదుంప పులుసు ఇవి ఇట్లాంటి చేస్తుంటారు. ఇట్లా ముక్కలతో ఎప్పుడు సాంబార్ ఇలా కాకుండా పులుసు చేసుకుంటే కూడా మనకి బాగుంటుంది. బేసిక్ గా ఒక వీక్ లో వంటలు అంటే ముందు ప్లాన్ చేసేసుకున్నారనుకోండి, ఒకరోజు వేపుడు ఒకరోజు కూర ఒకరోజు పులుసు అట్లా రొటీన్ గా అనిపించదు. లేకపోతే చాలా మందికి ఏంటంటే రెండు రోజుల తర్వాత మళ్ళీ ఒక్కోసారి రిపీట్ అవుతూ ఉంటుంది, రిపీట్ అవుతుంది. కొద్ది మందికి ఏంటంటే ఐడియా కూడా రాదు ఏం చేసుకుందాం ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇంట్లో వాళ్ళ టేస్ట్ కూడా ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది. సో ఏం చేయాలనేది కూడా కొంచెం వాళ్ళకి కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. సో ఈజీగా ఏంటంటే అందరు కూర్చొని ఎప్పుడన్నా అంటే నైట్ టైమ్ లో కానీ అలా వీకెండ్స్ లో ఒక లిస్ట్ వీక్ మెను బాగుంటుంది అలా పెట్టేసుకొని కిచెన్ లో అలా స్లిప్ పెట్టేసి అనుకోండి అందరికి ఈజీ ఉంటుంది. ఈరోజు ఏం చేస్తున్నారు ఓకే అక్కడ ఉంటుంది చేసుకోవచ్చు, చేసే వాళ్ళకు చాలా ఈజీ. నేను కొంతమందిని చూశాను కూడా అలా పెట్టుకునేది అంటే ఈ పిల్లలకి చిన్న పిల్లలకి పెరిగే వాళ్ళకి ఒకరోజు పాలకూర ఒకరోజు ఇట్లాంటివి ఎవ్రీడే, ఎందుకంటే వాళ్ళకి ఆ టేస్ట్ అనేవి మారుతుంటాయి కదా చిన్న చిన్న పిల్లలకి, అది మెయిన్ అండి. అలాంటి వాళ్ళకి నేను చూసాను కూడా యాక్చువల్ గా బాగుంది ఐడియా. కొంతమంది ఏంటంటే ఒకేసారి ఒక కేజీ అలా తెచ్చేసుకుంటారు, సో వీక్ లో 2 times 3 times చేసేస్తే అంటే చిన్నపిల్లలకి పని అయిపోతుంది అనుకుంటారు, కానీ ఒక్కోసారి ఏంటంటే పిల్లలకి కానీ పెద్దలకు కానీ కూడా రొటీన్ గా తింటూ ఉంటే కూడా దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. నెక్స్ట్ టైం లో చేసినప్పుడు ఆ నెక్స్ట్ వీక్ కానీ 10 days తర్వాత కానీ అయ్యో మళ్ళీ ఇది చేశారా జస్ట్ ఆ ఫీల్ అనేది వస్తుంది. ఓకే సో ఎండుకు వచ్చేసిందండి కొత్తిమీర, స్మెల్ చాలా బాగుంది అసలు. సో ఇలా పులుసులు చూస్తా ఉంటే కొంచెం వేడివేడి రైస్ ఉంటాయి హ్యాపీ అసలు హ్యాపీ. కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఆ ముద్దపప్పు కూడా ఉడికించి పెట్టుకుంటే ఇంకంత నెయ్యి వేసుకొని తింటే మీరు మొత్తం మెను చదివేస్తున్నారు కదా. లంచ్ టైమ్ లో ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి బేసిక్ గా ఇట్లాంటి వంటలు చూస్తూ ఉంటాయి ఆలోచనలే కదా. సో తిండి టైంలో తిండి గోలే,
సో చూసారు కదండి వేడివేడిగా పులుసు రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ మునక్కాడ పులుసు తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో సొరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మునక్కాడలు, జీలకర్ర పొడి, బెల్లం తురుము వేసి బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ మునక్కాడ పులుసు రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా పులుసు రెడీ. రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే అండి. చాలా చాలా బాగుంది. సో మనకు బాగా అలవాటైన రుచి, అన్ని కూడా బాగా సరిపోయాయి. పులుపు, తీపి, కారం అన్ని కూడా, ఎవ్రీథింగ్ ఇస్ సో పర్ఫెక్ట్. సో ఈ రెండు వెజిటబుల్ తలకా ఫ్లేవర్స్ కూడా దీంట్లో యాడ్ అయిపోయి యాక్చువల్ గా పులుసుల్లోనే ఈ సొరకాయ కానివ్వండి, మునక్కాడ కానివ్వండి, ఇవి బాగా మంచి టేస్ట్ వస్తాయి. అవునండి, అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకున్నా కూడా ఈ రెండింటికి. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. సో చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీ పులుసు. ట్రై చేసేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచివి. అలాగే కొబ్బరి కూడా మనం రకరకాలుగా వాడుతూ ఉంటాం. కొబ్బరి చట్నీ చేసుకుంటూ ఉంటాం, రకరకాల గ్రేవీల్లో టేస్ట్ కోసం, చిక్కదనం కోసం కొబ్బరి యాడ్ చేస్తూ ఉంటాం. మరి ఈ కొబ్బరి అన్ని కాలాల్లోనూ తాజాగా ఉండదు కదా. కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాన్ని వారం 10 రోజుల పాటు తాజాగా ఉంచుకోవాలి అంటే పచ్చి కొబ్బరికి కొద్దిగా ఉప్పు రాసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే వారం 10 రోజుల పాటు కొబ్బరి కలర్ మారకుండా ఉంటుంది, అలాగే తాజాగా కూడా ఉంటుంది.